దిగజారొద్దు. నేటి హీరోయిన్లను చూస్తుంటే జాలేస్తుంది. ఇంత దారుణమైన సోషల్ మీడియాను ఎదుర్కొంటూ కెరీర్ సాగిస్తున్నారంటే వారిని నిజంగా అభినందించాలి. 50కి దగ్గర పడుతున్న నాలాంటి వారిని వదలడం లేదు. లేనిపోనివి ఊహించి రాసేస్తూ ఇంట్లో మనశ్శాంతి లేకుండా చేస్తున్నారు. మా పరిస్థితి ఇలా ఉంటే ఇక యంగ్స్టర్స్ పరిస్థితి ఏంటి అంటూ ఆవేదన వ్యక్తం చేసింది నాటి అందాల తార మీనా. ఇటీవల సోషల్ మీడియాలో తనపై వస్తున్న ట్రోల్స్ గురించి ప్రస్తావిస్తూ మాట్లాడింది మీనా. నా భర్త పోయారు, ఇప్పుడు నా బిడ్డ నా తల్లిదండ్రులే సర్వస్వంగా బతుకుతున్నాను, కానీ నేను వేరే ఎవరితోనో రిలేషన్ లో ఉన్నట్టు త్వరలోనే వివాహం చేసుకోబోతున్నట్టు వార్తలు రాస్తున్నారు. నాకు ప్రైవేట్ లైఫ్ ఉంటుంది, నేనే కాదు. ఇలాంటి రోతరాతల వల్ల నా ప్రపంచంలో ఉన్న వాళ్ళంతా సఫర్ అవుతారు. అబద్ధాలు రాసి బ్రతకడం వ్యభిచారంతో సమానం, ఎందుకంటే దిగజారుడితనం వేరొకటి ఉండదు. ఇప్పటికైనా మనుషుల్లాగా బతకండి అంటూ ఆవేశంగా మాట్లాడింది మీనా. చూసారు కదా, ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా టీఎఫ్సిసి లైవ్ ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ అనుశాంకర్, థ్యాంక్ యూ ఆల్. అందరికీ నమస్కారం, నేను అనుశ్రీ రెడ్డి, మిస్ గ్లోబల్ వరల్డ్ ఇండియా 2024. మన టీఎఫ్సిసి ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్, అందరికీ నమస్కారం, నేను గీతా మాధురి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టీఎఫ్సిసి లైవ్. హాయ్, టీఎఫ్సిసి లైవ్ ఛానల్ని లైక్ చేయండి. హాయ్ ఎవ్రీబడి, యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి, వ్యూ చేయండి, ఫాలో చేయండి ఫర్ ఆల్ న్యూస్ అబౌట్ తెలుగు ఫిల్మ్స్. టీఎఫ్సిసి లైవ్, డోంట్ ఫర్గెట్, సబ్స్క్రైబ్ అండ్ లైక్. హాయ్, దిస్ ఇస్ రష్మి ఠాకూర్. ప్లీజ్ లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సిసి.